సైడ్ ఆగమన్న రిమూవ్ ఎండ్ తీచేవచ్చు పా అక్కడ తీస్తా ఇప్పుడు ఇదిగో ఎక్కడ తగిలింది అవునా फ्रेंड्स वेलकम बैक टू मई चैनल डे फोर कवर चाहिए प्लेसेस वैजाग् नीचे सिंहाचल फस्ट सिंहाचल ताड़ेपल्लीगूडेमता अगर नई स्टेज उसी अंड अगेन रेपैसे ऊरी स्टार्ट फस्ट इपड़ी होटल पैन व्यू अच्छे सूपर उ व्यू अच्छे और चूपा रही ఇట్ లెఫ్ట్ ఏది కాదు లెఫ్ట్ సైడ్ కనిపించేది మొత్తం రిషికొండ బీచ్ ఇట్ ఇట్ లెఫ్ట్ సైడ్ అయితే బావాలి క్లోజ్ చేసేస్తుంది చూసారు కదా వే బీచ్ అయితే క్లోజ్ కానీ మనం అక్కడక్కడ ఆగైతే ఊరకట్ట ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు వెహికల్స్కి అయితే ఎల్లో లేదు గోపురాలు కనిపించకపోవచ్చు కానీ లెఫ్ట్ సైడ్ మొత్తం అయితే బీచ్ ఉంది మన కళ్ళతో అయితే కనిపిస్తుంది చెట్లు అడ్డం వస్తున్నాయి लेफ्ट साइड चूस्ते मन कंत ऋषिकोंडा बीच व्यू चूड़ा मूल ले असल बीच पकन सरग्दे वर्ष लाइट पड़ती वैजाग् की मेन अट्राशन बीच अंदर पर्टिकुलरली बीच पक्ने रोड मूल उंत अय्या बाबोय मूल लेद्रो మనోళ్ళు దున్నుకుంటూ వెళ్తున్నారు నేనైతే స్లో అయిపోతున్నా నిన్నంతా మేము వచ్చింది రూట్ ఇదే రూట్ కాబట్టి అటు సైడ్ వచ్చాను నేనైతే ఇటు సైడ్ అంత గమనిలా ఇప్పుడు చూస్తుంటే మామూలు లేదు పొద్దు పొద్దున్నే సరిగ్గుంది అసలు అండ్ టైం ఇప్పుడు 8:30 అవుతుంది అబ్బాబ్బా వాట్ ఏ వ్యూ ఇడైతే ఆగుదాము మనోళ్ళు కూడా ఆగారు క్లియర్ లుక్ అయితే వేసుకున్నాం पोद पोदे निद्रमंत वे दब की मूल व्यू इला दिगेपच्छ मन लाइड कंत आंध्र यूनिवर्सीटी वन आफ द फेमस यूनिवर्सीटी मैं एपी तेलंगा आंध्र यूनिवर्सीटी मनो लागर कदा इदे बजाज शोरूम करेक्ट आंध्र यूनिवर्सीटी आपोजिट सैडे उ డామినర్లు ఇక్కడ అక్కడ చేయరంట కరెక్ట్ ఈ షోరూమ్ ఒకట్లో అంట చేసేది మీరు ఎవరన్నా ఏమైనా ప్రాబ్లం వస్తే కరెక్ట్గా ఈ షోరూమ్కి రండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అగైన్ ఇప్పుడే ఏదైనా టిఫిన్ షాప్లో అయితే టిఫిన్లో కంప్లీట్ చేసేసాం నేనైతే 2 దోసెస్ తిన్నాను ఇంకా తిరిగి రూమ్కి వెళ్ళిపోవాలి రూమ్కి వెళ్ళి మనోడిది అయితే గోదావరి అబ్బాయి మైక్ కొంచెం డ్యామేజ్ మైక్ కొంచెం దెబ్బేసింది అది కొంచెం ఏదో ఒకటి ఆల్టర్నేట్ సెట్ చేసి దాన్ని ఇప్పుడు దాన్ని బాగా చేయాలా అది ఫస్ట్ మేజర్ టాస్క్ ఫర్ ఏ చేంజ్ డామినర్ అయితే తీసుకున్నా ఇప్పుడే driving the Dominar for the first time Dominar dolla nen intaru dolla chaala mundalku undi ide juke inta mundalku undadu idaithe position position chaala correct ga undi va sare aithe sama anubhavistunnayi ha
ఇదేదో నా కొత్తగా ఉంది, నా బండి చాలా హైట్ ఉంటుంది, దీన్ని దాల్తుంటే చాలా కొత్తగా ఉంది అసలు. టాప్ బాక్స్ లేకుండా దాల్తుంటే ఎంత ప్రశాంతంగా ఉందో. అయితే దీంట్లో ఇన్స్టెంట్ పికప్ లేదు, నా దానికి ఏంటంటే ఇట్లా లాగినమంటే లాక్కెళ్ళద్ది, దీంట్లో అట్లా ఇన్స్టెంట్ పికప్ అయితే లేదు, కొంచెం స్మూత్ లాగుతుంది అన్నమాట. హ్యాండిల్ బార్ కాడ గట్టిగా వస్తున్నాయి వైబ్రేషన్స్, మామూలుగా కాదు. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది, నా బండి తోలి దోల్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది అసలు. హెచ్ఎన్ మోటో బ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడే ఈ హోటల్ నుంచి అయితే చెక్అవుట్ చేసేసాము, మార్నింగ్ 9కి అయితే స్టార్ట్ అవ్వాల్సింది, మధ్యాహ్నం 2 అవుతుంది టైము, 2 కాదు 2:30 అవుతుంది టైము. కొంచెం లేట్ అనుకున్నాం కానీ చాలానే లేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు డైరెక్ట్ సింహాచలం కొట్టేస్తున్నాం, సింహాచలం వెళ్ళి సింహాచలం టెంపుల్ చూసుకొని అండ్ అగైన్ స్టార్ట్ అయిపోవడం స్ట్రైట్. ఈరోజు నేరుగా మేమైతే తాడిపల్లిగూడెంలో స్టే ఉంటుందా లేదా అయితే ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు. ఒకవేళ వర్షం లేకుండా మంచి ఫ్లోలో వెళ్ళిపోతే మాత్రం కొట్టేస్తాం నెల్లూరు వరకు, లేదంటే ఇంకా స్టాప్ పెట్టేసుకోవడమే. ఇంకా ఇప్పుడు వెళ్ళి సింహాచలం ఎంట్రన్స్ కాడ కింద టికెట్లు ఇస్తారంట, అక్కడ టికెట్లు తీసేసుకొని పైకి ఎక్కేయడమే. క్లైమేట్ చూస్తుంటే వర్షం అదర కొట్టేలా ఉంది, ముందర మొత్తం క్లౌడ్స్ ఉన్నాయి, ఇక్కడ అయితే పడట్లేదు, గాలి అయితే చాలా చల్లగా ఉంది, కొంచెం ముందరకి వెళ్తే పడే అవకాశం ఉంది. మేము ఇందాక బయటకు వచ్చాం క్యాజువల్గా, అప్పుడైతే ఆ ముందల పక్క అంతా వర్షం పడుతూ ఉంది. ఇప్పుడు చూద్దాం వైజాగ్ సిటీ బీచ్ వ్యూ ఇన్ 3, 2, 1. చిన్న టైం లాప్స్ షాట్ అయితే ఎంజాయ్ చేయండి. చేసుకున్నాను, అలానే మీటర్ పని చేయట్లేదు, ఎంత ఉందో తెలియదు. సేఫ్టీగా మన వాళ్ళు ఎక్కడ అయితే నేను అక్కడ కొట్టించేసుకుంటున్నా. పెట్రోల్ అయితే రీఫిల్ చేయించేసుకుని ఇక్కడ డైరెక్ట్ సింహాచలం వెళ్ళిపోవడం. మేమైతే ఉదయం నుంచి వెళ్తానే ఉన్నాం సింహాచలంకి. ఇప్పుడే ఇక్కడ పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించేసుకున్నా, నాది 630 రూపీస్ పట్టింది, మన శేఖర్ ప్రోది 580 రూపీస్ పెట్రోల్ అయితే పట్టింది. పర్లేదు నాది ఏదో అనుకున్నా కానీ మంచి మైలేజ్ ఇస్తుంది, దగ్గర దగ్గర కాలిక్యులేట్ చేసుకుంటే 30-31 ఇస్తుంది మైలేజ్ యావరేజ్గా. అటు రైట్ సైడ్ పైన కనిపిస్తుంది కదా అదే సింహాచలం టెంపుల్, ఒక చిన్న మినీ ఘాట్ లెక్కైతే ఉంటుంది, అది ఎక్కి పైకి వెళ్ళిపోవడమే. ఇదే శ్రీదేవి కాంప్లెక్స్ దీని పేరు, ఇక్కడ రిజర్వేషన్ సెంటర్ అయితే ఉంటుంది. మనం ఇప్పుడైతే డైరెక్ట్ వెళ్ళడానికి అయితే లేదు, ఇక్కడికి వచ్చి రిజర్వేషన్ టికెట్ అయితే తీసుకొని అక్కడికి పోవాలి. అట్ ఎ టైం 50 మెంబర్స్ పైకి అయితే అలౌ చేస్తున్నారని విన్నాను, 10 సంవత్సరంలో పిల్లలకు 65 పైబడిన వాళ్ళకైతే అలౌ లేదు. This is the entrance to Simhachalam Ghat Road. అక్కడ టికెట్లు తీసుకున్న వాళ్ళకి ఇక్కడ ఎలా ఉంది, మిగతా వాళ్ళకైతే లేదు, పైకి పంపిరు అసలు టికెట్లు లేకపోతే. ఓకే లెట్స్ గో. ఓం శ్రీ సింహాచల లక్ష్మీ నరసింహాయ నమః. వచ్చేసాం అనుకుంటా టెంపుల్కి, ఆ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా అదే టెంపుల్. నేను ఫస్ట్ టైం రావడం, నాకు ఐడియా లేదు, మనోడు గోదావరి అబ్బాయి ఆల్రెడీ వచ్చున్నాడు కాబట్టి తనకు ఐడియా ఉంది. ఇదేను బా, ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది అసలు, మామూలుగా కాదు, చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఇక్కడ, డిస్టర్బెన్స్ లేదు, పొల్యూషన్ లేదు, హైలైట్ ఉంది అసలు మామూలుగా కాదు. వైజాగ్లో టెంపుల్స్ ఏమున్నాయనగానే ఫస్ట్ మనకు గుర్తు వచ్చే టెంపుల్ అయితే సింహాచలం టెంపుల్. ఇప్పుడు మన ఆ సింహాచలం టెంపుల్లోనే ఉన్నాం, బ్యాక్ సైడ్ అయితే చూడవచ్చు మనకి టెంపుల్ వ్యూ అయితే కనిపిస్తుంది. ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది, మన శేఖర్ బ్రో కూడా లడ్లు అయితే తీసుకొచ్చేసాడు, ఇంకేం లే, కొంచెంసేపు ఇక్కడ ఒక 10-15 మినిట్స్ టైం స్పెండ్ చేసి అండ్ రిటర్న్ అయిపోవడమే. ఇప్పుడు టైం వచ్చేసి 4:15 అయితే అవుతుంది, ఇంకెక్కడి నుంచి డైరెక్ట్ తాడిపడిగూడెం కొట్టేయడం.
అండ్ అక్కడ స్టే చేసుకొని రేపు మార్నింగ్ అయితే రిటర్న్ రేపు మార్నింగ్ అయితే నెల్లూరుకి స్టార్ట్ అయిపోతాం. అమ్మా రెండు నిమిషాలు ఇటు పట్టుకో, లేపాలా చెయ్యి. ఏం కనిపిస్తా మీరు మీరు చెయ్యి నొప్పి వస్తుందో లేదు టెస్ట్ చేద్దామని మీకు. ఇప్పుడే ఈ బ్యూటిఫుల్ సింహాచలం నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పటికే దాదాపు 5 అయిపోయింది టైము. మేము ఇంతవరకు అయితే ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదు, ఇంకెక్కడన్నా ఆగి ఫుడ్ తినేసి అండ్ ఇంకా నాన్ స్టాప్ కొట్టేయడమే. ఈరోజు తాడిపల్లిగూడెంలో స్టాప్ అని ఫిక్స్ అయిపోయాం. ఒక్కసారి అయితే వైజాగ్ సిటీ లుక్ చేసుకోండి, మామూలుగా లేదు, చింపేసింది అంతే. అరేరే అరేరే మనసే జారే. వైజాగ్ సిటీ బాయ్ బాయ్, మిస్ యూ. ఇంకోసారి అయితే ఖచ్చితంగా రావాలి వైజాగ్కి, సూపర్ ఉంది నాకు, మళ్ళీ నచ్చింది వైజాగ్ సిటీ మామూలుగా కాదు. ఎంత ప్రశాంతంగా ఉంది, ఎన్ని వ్యూస్. సిటీ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే ట్రాఫిక్ అట్లాంటిది. వైజాగ్ అసలు ట్రాఫిక్కే లేదు, ట్రాఫిక్ ఉంది కానీ అన్నిటితో పోల్చుకుంటే చాలా అంటే చాలా తక్కువ, మామూలు తక్కువ కాదు. ఇదేదో సుబ్బవరం అనే ఊరు, ఇక్కడైతే ఉన్నాం ప్రస్తుతానికి అండ్ వెళ్తూ ఉన్నాం. అండ్ ఇక్కడ నుంచి తాడేపల్లిగూడెం 230 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. ట్రాఫిక్ అయితే మామూలు లేదు. మేము సరైన టైంకి వచ్చాం, 6:30 టైం అయితే 6:30 అవుతుంది దగ్గర దగ్గర. ఈ టైంలో వచ్చేసరికి ట్రాఫిక్ అయితే సంపేస్తుంది, మా స్పీడ్ కూడా అయితే తగ్గిపోతుంది. ఇప్పుడు మేము ఎంత ఫాస్ట్కి వెళ్ళినా మినిమం 11 అయితే అయ్యిద్ది పోయేసరికి. అటు సైడ్ వెనకాల రోడ్డు క్రాస్ అయిపోయాం, అటు సైడ్ వెళ్తే లంబసింగి వస్తుంది. అక్కడ నుంచి లంబసింగి ఒక 30 కిలోమీటర్స్ ఏమో అనుకుంటున్నా, ఎగ్జాక్ట్ బోర్డు అయితే చూడాల. లంబసింగి కూడా మన ఏపీలో అయితే ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ అనమాట. లంబసింగి అవన్నీ క్లోజ్ అంటున్నారు, ఇంకా అందుకనే అయితే బ్యాక్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. చీకటి పడిపోతుంది పూర్తిగా, ఇంకా వ్లాగ్ చేయడానికి కూడా అంత అయితే ఏం లేదు. నేను ఏమన్నా ఇంట్రెస్టింగ్ తగులుకుంటే చెప్తా పోతా. ఇక్కడ ఒక 15 మినిట్స్ బ్రేక్ అయితే తీసుకున్నాం, పాట పాడదామని అయితే ఆగాం. ఈ లోపల ఒకడు ఒక బాబాయ్ ఎక్సెల్ బండి వేసుకొచ్చి టీ అంట అన్నాడు. సరే కదా, ఓవర్ కట్ సరదాగా 4 టీ అయితే తాగాం. ఒకసారి మన బుకేష్ బ్రో తాగలా, మేము ముగ్గురం అయితే ఒక టీ వేస్తాము. ఇంకా చలో. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఇప్పటివరకు మేమైతే ఫుడ్ తినలా. ఇంకెక్కడ నుంచి 260 కిలోమీటర్స్ ఉందంట, నేను ఇప్పుడు దాకా 160 కిలోమీటర్స్ అని అనుకుంటున్నా. 260 అంట ఇక్కడ నుంచి రాజమండ్రి తాడేపల్లిగూడెం. నైట్ 11:00 12:00 ఒకటైనా ఆశ్చర్యపోవాలి. మళ్ళీ మాకు లంచ్ బ్రేక్, సారీ మధ్యాహ్నం లంచ్ తినలా, ఇంకా అది అఫీషియల్లీ డిన్నర్ అన్నమాట. మామూలుగా నైట్ టైంలో కూడా 110, 120, 130 కొట్టుకుంటూ వెళ్తున్నాం. మేము చాలా ముందరకైతే వచ్చేసున్నాం, మనోళ్ళు అందరూ వెనకాల ఉన్నారు. ఏయో ఊర్లో వస్తూ ఉన్నాయి, పేర్లు అయితే కనిపించట్లే. హోటల్ జాస్ బయట నుంచి చూడడానికి అయితే సూపర్ ఉంది. ఏంది ఎవరినే చూసా, స్పీడ్ వచ్చేస్తుంటే ఆగబల్ల బండి సడన్ గా ఆడేసేది. హోటల్ జాస్ ఇడాడ హైవేలో ఒక చోట అయితే ఆగాము, మాములు లేదు, సరిగ్గా ఉంది అసలు. Just
శానిటైజర్ ఇప్పుడు ఆడ టెంపరేచర్ చెక్ చేసా అండ్ నౌ శానిటైజర్ తుని దగ్గరలో ఇదేదో హోటల్ జాస్ అంట. ఇక్కడైతే ఇప్పుడే డిన్నర్ కంప్లీట్ చేసేసాము. ఫుడ్ అయితే రేంజ్లో ఉంది. సర్వీసింగ్ అంతా అయితే ఎక్సలెంట్, 5 స్టార్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి తాడేపల్లి కూడా ఇంకా 230 కిలోమీటర్స్ అయితే ఉంది. టోల్ అయితే ఇది వెళ్ళేసరికి రీసెంట్గానే ఓపెన్ చేశారంట, 1 మంత్ అవుతుంది. అండ్ ఈరోజు మన రైడ్లో ఫస్ట్ టోల్ గేట్. ఇంకా మొత్తం వెళ్ళేదంతా హైవేనే కాబట్టి టోల్ గేట్స్ దిట్టంగానే తగులుతుంటాయి, ఇబ్బంది ఏమి లేదు టోల్ గేట్లకి అయితే. మామూలుగా రావట్లే నిద్ర, అయితే తోగతున్నా. నైట్ నిద్రలేదు యాక్చువల్లీ, 2కి పడుకున్నాం మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ 2 అయిపోయింది పడుకునేసరికి. ఇంకా మార్నింగ్ అయితే మళ్ళీ వెళ్ళిగానే లేసేసాం 6:30. నేనన్నా కొంచెం అడిగి వెళ్ళా, మన వాళ్ళు అయితే 6కే లేచి కూర్చున్నారు. పెద్ద పీకేదేం లేదనుకోండి, అయినా తొందరలు లేచారు. కత్తిపూడి విజయవాడ చెన్నై స్ట్రైట్, కాకినాడ లెఫ్ట్, రాజమండ్రి స్ట్రైట్. స్పీడ్ అయితే మామూలు కొట్టట్లే, 110-120 తగ్గట్లే. ఆడ వైజర్ అయితే నాది యాంటీ ఫాగ్ వైజర్ అయితే ఫాగ్ వచ్చేస్తుంది మామూలుగా కాదు. ఆ బ్రో, ఆ వస్తున్నా వస్తున్నా వస్తున్నా. వస్తున్నా వస్తున్నా వస్తున్నా, నేను వస్తున్నా నేను వస్తున్నా. లే ఏమైంది, ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ముఖే సైడ్ ఆగుండు, సైడ్ ఆగు సైడ్ ఆగు. హలో సైడ్ ఆగు. చేసా చేసా సైడ్ ఆగ. మొన్న రిమూవ్ ఎండ్ తీచేవచ్చు పా. అక్కడ తీస్తాడు. ఇదిగో ఎక్కడ తగిలింది, అవునా? మీరు పడిపోయారా? హలో ముఖే సైడ్ ఆగు సైడ్ ఆగు ఒకసారి. ప్రణీత్ బ్రోది గుంటలో పడింది బండి, వెనకాల టైరు గాలి తగ్గిపోయింది. వెనక ఒకసారి నిదానంగా చూసుకుంటారా పంచర్ షాప్లు ఏమన్నా ఉన్నాయో? పంచర్ షాప్లు ఏమన్నా ఉన్నాయేమో చూసుకుంటారా? ఇదిగో టైరు కొంచెం వెనక్కలాగా చెప్తా. ట్యూబ్ వేయించుకోవచ్చు మనం, ఇబ్బంది ఏమి లే. ట్యూబ్ వేయించేసుకుని వెళ్ళిపోవచ్చు.
పోద్ది చూపిస్తా ఇది నేను జయించా ఏం కాదు ఏం కాదు ముఖేష్ చెప్పా చూసుకుంటా రమ్మని చెప్పా ముఖేష్ ని చూసుకుంటా రిటర్న్ రా ఏమైనా తగలతాయేమో అని చెప్పా ఆగా 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 చూసుకో చూసుకో రా లిఫ్ట్ రా లిఫ్ట్ రా లిఫ్ట్ రా ఏందయ్యా నువ్వు అయ్యా బీభత్సమైన స్టంట్ ఒకటి అయితే అయ్యింది నేను ఇందాకైతే చెప్పా కదా అక్కడక్కడ గుంటలు అయితే ఉన్నాయని దీని అమ్మ వర్షం ఇప్పుడు కూడా ఇది కూడా ఇప్పుడే పడాలా ఆ గుంటలు అయితే మన బ్రో బండి అయితే పడింది వెనకాలటే వెనకాలటే ఏదో రిమ్ బెండ్ అయిపోయి గాలంతా వచ్చేసింది బయటికి పంచర్ లెక్క అయిపోయింది ముందరైతే 2 కిలోమీటర్స్ ముందర ఆ పెట్రోల్ బంక్ ఉందంట అక్కడ దాకా వెళ్తున్నాము ఆ పెట్రోల్ బంక్ అక్కడ పంచర్ షాప్ ఉంది అక్కడ ఇంకా ఏదో చేయించాలి బెండ్ తీయించేసి గాలి కొట్టించేయడమా లేదంటే ట్యూబ్ వేయించడమా ఏదో చేసుకొని సెట్ చేసుకొని అయితే పోవాలా ఈరోజు అన్ని అడ్వెంచర్లు బట్ కామన్ ఇదంతా ఇదంతా పెద్ద పట్టించుకోకూడదు ఇవన్నీ జరుగుతుంటాయి బండి నాకు ఇవన్నీ కామన్ రోడ్డు అన్నాకి ఇవన్నీ కామన్ కాకపోతే వర్షమే దారుణం తట్టుకోలేము ఈ వర్షాన్ని ఫైనల్లీ రూమ్కి వచ్చేసరికి రాత్రి 3 o'clock అయితే అయ్యింది. మామూలుగా కాదు ఫుల్ వర్షం తడుచుకుంటూ వచ్చాం. బ్లాగింగ్ అయితే ఏం చేయలేదు. ఈ వీడియో అయితే నేను ఇంత క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.